ఈ కొండలు చూడండి ఎంత పెద్ద కొండలో హైదరాబాద్ సమీపంలో హనుకొండ ప్రాంతంలో ఉన్నాయి అసలు ఒక్కదానికి ఒకటి సపోర్ట్ గా నేచురల్ అందాలు ప్రకృతి ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతి అందాలను చూడాలంటే 1000 కళ్ళు కూడా సరిపోవండి ఇక్కడ చూడండి ఈ బండరాళ్ళు ఒకదానికొకటి ఎంత సపోర్ట్ గా ఉన్నాయో అసలు ఇవన్నీ ఎలా పడినయో తెలియదు వాతావరణం ఏం మనకి ఏమీ అర్థం కాదు ఇక్కడ చూడండి ఇదంతా కొండ గుహలు ఎంత బాగున్నాయో అసలు రాళ్ళు ఒకదానికొకటి కొండరాళ్ళు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి ప్రకృతి అది మన అహంకారాన్ని అణగొట్టాలంటే ఇప్పుడు కూడా నా మీద పడిపోవచ్చండి ఆ దేవుడు అసలు ఈ ప్రకృతిని ఎలా సృష్టించారో చూడండి ఈ బండలు చూడండి ఒకదానికొకటి ఎంత చక్కగా ఉన్నాయో కొండరాళ్ళు ఇది అసలు ఇక్కడ వినాయకుడిని పెట్టారండి వినాయక విగ్రహం ఎంత అందంగా ఉన్నారో వినాయకుడు అమ్మవారు ఇక్కడ వినాయకుడికి సేవలు చేస్తున్నట్టు ఎంత చక్కగా ఉందో ఈ విగ్రహం అసలు ఈ బండరాళ్ళు మనం చేత్తో కూడా చేయలేము అలాంటిది మనం అనుకుంటాం అన్నమాట ఆ దేవుడు ఏం చేస్తాడులే మనం అన్ని చేసుకుంటాం కదా అని నేను చెప్తున్నాను ఎవ్వరూ మనం చేతులతో కూడా చేయని ఈ ప్రకృతి అందాలండి భగవంతుడు ఉన్నాడు అనే నిదర్శనంగా ఇవన్నీ చూపిస్తున్నాయండి ఇవి గనక కదిలినయా మనం అంతమైపోతాం చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇది గాలిలో వేలాడుతుందండి ఈ బండరాయి ఇక్కడ సపోర్ట్ గా ఉంది అసలు ఎలా పడిందో కూడా తెలీదు ఓన్లీ గాలి కింద ఏమి సపోర్ట్ లేదు ఎలా ఎలాడుతుందో చూడండి ఏమి సపోర్ట్ లేదు ఈ బండరాయి ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతిని ఎంత అందంగా మలిచారో ఈ రోజు మనం ఎంత పుణ్యం చేసుకున్నామంటే ఇలాంటి ప్రదేశాలకు మనం వచ్చి చూస్తున్నామంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి క్షేత్రాలను ఇలాంటి పర్వత మా దేవుళ్ళను మనం చూడగలమండి అది అందరికీ సాధ్యం కాదు ఎంత అందంగా ఉందో చూడండి ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి చూడండి అసలు మనం కట్టేమా అన్నట్టు ఉంటుంది హనుమకొండలో పద్మాక్షి అమ్మవారి మందిరానికి వచ్చాము అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీయకూడదు అన్నారు ఈ అమ్మవారి పాదాలండి ఆమె ఇక్కడ ఉండేవారంట తపస్సు చేసుకుంటూ అమ్మవారి సమక్షంలో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అని చెప్పారు కొబ్బరికాయ సమానంగా పగిలితే అంత శుభం జరుగుతుంది అంటారు సమానంగా పగిలిందండి అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలి మా మీద ఉండాలి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు ఈ కొండలు చూడండి ఎలాగున్నాయో కొండల మీద రావి చెట్టు ఎంత అందంగా ఉందో చూడండి దీనికి నీళ్లు పోస్తారా ఏం పోస్తారు ఏమి పోయిరు ఆ దేవుడే మనకు జన్మనిస్తాడు ఆ దేవుడే అన్నిటినీ కాపాడతారండి మనమే అన్నిటికీ కాపాడుతున్నాం మనమే అన్నిటినీ పోషిస్తున్నాం అనే అహంకారంతో మానవుడు విర్రవీగిపోతాడు రాతి కొండలండి ఈ కొండల మీద చూడండి ఎలా చెట్లు మొలిచినాయో ఆ భగవంతుడు ఎక్కడ లేడండి అన్ని చోట్ల ఉన్నారు భగవంతుడు ఉండబట్టే ఇంత కొండరాళ్లను మన మీదకి రానివ్వకుండా మన గ్రామాన్ని కాపాడుతున్నారండి పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నారు శివుడే కొనల్లోనూ శివుడే శ్మశాల్లోనూ శివుడే ఐస్ కొండల్లోనూ శివుడే చూడండి ఆయన లేని ప్రదేశం ఏముంది భగవంతుడు లేరని అందరూ అనుకుంటారు భగవంతుడు మీకు నిదర్శనమే ఈ కొండ గుహలు ఇది హైదరాబాద్ నుండి కాజీపేట 3 గంటల ప్రయాణం అండి అక్కడ ఒంటిగుట్ట అనే కొండ ఉన్నది ఈ కొండరాళ్ళు చూడండి ఒకదాని మీద ఒకటి ఎంత చక్కగా మనం పెట్టినట్టుగా ఉన్నాయి కానీ ఇవి నేచురల్ గా వచ్చినాయి ఇవి నేను 30 సంవత్సరాల క్రితం చూశానండి ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో చూడండి